తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో పాటు ప్రధాన నిందితుడు ప్రణీత్రావును పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ఆ ముగ్గురిని కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని అంగీకరించినట్లు తెలుస్తుంది. ప్రణీత్రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని అంగీకరించినట్లు సమాచారం. వారికిచ్చిన సమాచారం మేరకు నాగోలు మూసి వంతెన కింద హార్డ్ డిస్క్ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విచారణ సమయంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, రాధాకిషన్ పేర్లను నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రణీత్రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదంతా అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్రావు వాంగ్మూలంలో వెల్లడించాడు. అయితే ఇందులోనే మరో కొత్త అంశం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ఇద్దరు పోలీస్ అధికారులు ఇచ్చిన సమాచారంతో అసలు డొంక కదులుతుందని అంటున్నారు. ఈ కేసులో ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు విశ్రాంత, ప్రస్తుత పోలీస్ అధికారులు ఉన్నట్లు సమాచారం. ముగ్గురు నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. వారికి ఏప్రిల్ 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ఉంది. కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు కార్యాలయం, అలాగే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వగ్రామం, ప్రణీత్రావు అత్తగారి గ్రామమైన పర్వతిగిరి గ్రామంలోని సంపత్రావు ఇంట్లో సర్వర్లు ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా ముగ్గురు అధికారులు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. దీంతో త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి సహా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకు 41A కింద నోటీస్ జారీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఇక విపక్ష నేతలు, అధికారులు ఇతరుల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేయడానికి టి ప్రభాకర్ రావు ఆదేశాలు కారణమని ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారని సమాచారం. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు కీలక నేతలు ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తుంది. ప్రభాకర్ రావు, డీసీపీ రాధాకిషన్ రావు ఆదేశాలతో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్టులోని పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ప్రణీత్రావు అమ్మమ్మ ఊరు పర్వతిగిరి అని, ఆయనతో తనకు పరిచయం కూడా లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్లో తనకి ఇరికించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అసలు నిజానిజాలు తెలియాల్సి ఉంది.